ശ്രീമാത്ര നമഃ സ്ഥലി തിരുമുഖദുർഗദേവ നമഃ ശ്രീ അരുണാതൽശ്വ അരുണാതൽശ്വ അരുണാതൽശ്വ. యాలకులతో చేసుకునే ఆర్థిక రెమెడీస్ అంటే ఆర్థిక విషయాల్లో ఇబ్బంది తొలగిపోవడానికి ఒక రెమెడీ చెప్తాను, చాలా ప్రశస్తిగా మనది. ఆర్థికంగా లవంగాలు ఒక 6 తీసుకోండి. దానితో పాటు మీకు సాధ్యమంతరకు మీ ఇంట్లో దొరికే ఇంకొక వస్తువు, మనకి గట్టిగా చెప్పాలంటే బిర్యానీ ఆకు అంటుంటారు, ఈ బిర్యానీ ఆకు, ఇవి రెండు తీసుకొని ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉన్నాయి, మా ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు వీటితో పాటు కర్పూరం తీసుకొని యాలక్కాయలు, తర్వాత వచ్చేసరికి మనకి బిర్యానీ ఆకు అంటే మన షాప్లో దొరుకుతుంటుంది ఈ ఆకు, తర్వాత కర్పూరాన్ని తీసుకొని, ఇది తీసుకున్న తర్వాత శుక్రవారం కావచ్చు, శుక్రవారం పూట ఏం కదండి, ఇంట్లో ఏం చేస్తారంటే సాయంత్రం పూట 5:30 నుంచి 8 వాటిని కాల్చి వాటిని మొత్తాన్ని కూడా ఆహుతి చేసేయండి. మొత్తం కట్టి ఒక చిన్నదానిలో పెట్టేసి ఆ చిన్నదానిలో పెట్టి ఆహుతి చేసేస్తే ఇంట్లో ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఇంట్లో ధన విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, డబ్బు విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ధనపర విషయాల్లో వారికి బుద్ధన్నా కూడా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు, ఇంట్లో డబ్బు ఫ్లో అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, ధన విషయంలో సక్సెస్ అవ్వడానికి, ధన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఇంట్లో ఫ్లో అవ్వడానికి, మంచి ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఈ ప్రయత్నాలు ఏదైతే చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తిపై ధన వర్షం కురవడానికి, ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తాంత్రిక శాస్త్రం మనకు పర్ఫెక్ట్గా చెప్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు అయితే చేసుకోండి, ఇంట్లో ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.